ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు ఉచిత అంబులెన్స్ సర్వీసును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పుట్టాం, కళ్యాణ నియోజకవర్గానికి ఏదైనా చేద్దామనే భావంతోనే ఈరోజు ఉచిత అంబులెన్స్ ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే కళ్యాణం ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. దేవుని దయతో వారికి ఏమన్నా ఇబ్బందులు జరిగితే, యాక్సిడెంట్లుగా కానీ జ్వరాలు కానీ ఏదైనా జరిగితే వారికి మా వంతు సహాయంగానే ఈ అంబులెన్స్ పెడుతున్నాం. అలాగే నియోజకవర్గంలో ఉండే ప్రతి బీదవాడికి సౌకర్యంగా కల్పించాలా, ఇబ్బందులు పడకుండా వారి కష్ట నష్టాల్లో అన్నదమ్ముల్లో అన్నదమ్ములుగా తోడేసి వారి కుటుంబ సభ్యుల్లో మేము ఒకరమని తెలియడానికి ఈరోజు ఈ సభాముఖంగా చెప్తున్నాం. ఎస్టీలా మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 500 ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గిరిజన సంక్షేమ సంఘం వారి ఉద్యమంలో ఉచిత అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించడం. ఈ అంబులెన్స్ ప్రారంభించడానికి ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు అందరూ నియమించినట్టు వాళ్ళ ప్రోద్బలంతో ఉచిత సర్వీసును ప్రారంభించింది. మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మా అంబులెన్స్ కాల్ చేస్తే వాళ్ళు కాల్ చేసిన దానికి దాన్ని చూపించారు. 20 నిమిషాలు అర్ధగంటలో అక్కడికి చేరుకొని మా అంబులెన్స్ వాళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్కి తరలించారు. గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ ప్రారంభించినటువంటి ధనంజయన గారికి, సన్నాయక అన్న గారికి మా యువరాజ్యం తరఫున సంపూర్ణమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు ఎప్పుడూ ముందుంటారనేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర అధ్యక్షులు ధనంజయ నాయక్ గారు, తిప్పయ్యన్న గారు ఆధ్వర్యంలో ఎంతోమంది పేద ప్రజలకు పడుగు వాగ్యనాభ్యం కాకుండా ఎవరైతే పేదలు ఎంతమంది ఉన్నా కూడా ఉచిత కార్యక్రమంలో ఏదో చేయాలని సంకల్పంతో ఈరోజు ధనంజయ నాయక్ గారు కానీ తిప్ప నాయక్ గారు కానీ ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో అందరూ కలుపుకొని చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కళ్యాణదుర్గ సమాచార బులెటిన్స్ మీ మొబైల్లో రావడానికి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి.